సాగర్ ఫిల్మ్ పతాకంపై శ్రీ రవీంద్రబాబు గారు నిర్మించి అండ్ మా అనిల్ సార్ మా గురుజీ ఇంతకుముందు చాలా సినిమాలు తీశారు. మా సొంత ఊరు గంగపుత్రులు రొమాంటిక్ గా కదా, అండ్ నౌ ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ గల్ఫ్, దాంట్లో మేమందరం భాగస్వామ్యం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సందర్భంగా మా డింపుల్ ఫస్ట్ టైం మా గురుగారు పరిచయం చేశారు తన్ని. సో తనతో మాట్లాడి తన ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఎలా ఫీల్ అయింది అన్ని తెలుసుకుందాం దాని గురించి. సో హాయ్ డింపుల్, హౌ ఆర్ యు? సో హౌస్ ఎవ్రీథింగ్? ఆల్ గోయింగ్ గుడ్. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సో చెప్పి అసలు నీకు క్యారెక్టర్ ఎలా వచ్చింది, సినిమా ఎలా వచ్చింది, ఆపర్చునిటీ? ఇమీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్న టైంలో ఒక పోర్ట్ఫోలియో లాగా చేయడం జరిగింది, అది సార్కి వెళ్ళడం జరిగింది అట్లా. అండ్ రేపు ఎగ్జామ్స్ అనగానే ఈరోజు వచ్చి ఒకసారి కలవమ్మా అన్నారు. సరే సార్, అంటే మా ఫస్ట్ మదర్ వాళ్ళు రేపు ఎగ్జామ్స్ పెట్టుకున్నావు ఎట్లా ఇది అంటే వద్దన్నారు. తర్వాత మా గ్రాండ్ ఫాదర్ వచ్చేసి లేదు లేదు ఒకసారి వెళ్ళి చూద్దాం ఏముందని. దెన్ వచ్చాము సార్తో మాట్లాడాము, సార్తో మాట్లాడి రేపు ఒకసారి రావాలి సార్. లేదు ఫస్ట్ డే మీట్ రోజే వచ్చి మాట్లాడగానే రేపు ఒకసారి రమ్మన్నారు. అంటే నన్ను అడిగారు నీకు ఏడవడం వచ్చా అన్నారు. నేను మా గురుజీ అని అలాంటివి అడుగుతారు సార్. నేను ఎప్పుడు అంత ఎలా ఆన్సర్ చేస్తాం కదా సార్, నేను సార్ నేను అంత ఏడ్చే మనిషిని కాదు సార్, చాలా యాక్టివ్గా ఉంటాను నేను అని చెప్పి అయితే లేదు లేదు ఒకసారి ఏదో ఒక ఇన్సిడెంట్ గుర్తు తెచ్చుకు నువ్వు ఒకసారి ఏడ్చి చూపి నాకు అన్నారు. సరే ఏదో ఒకటి వెంటనే మా మదర్ మన తిట్టి గుర్తు తెచ్చుకుని వచ్చేసి నర్వస్తో ఏడ్పచ్చింది లిటరలీ. సో అది చూపించాము, అయిపోయింది. నెక్స్ట్ డే సార్ ఒకసారి మళ్ళీ కలుద్దామా రేపు రండి అన్నారు. లేదు సార్ రేపు ఎగ్జామ్ ఉంది సార్ ఇది అంటే. సరే మరి ఎగ్జామ్ గ్యాప్ అయిపోయిన తర్వాత రా అంటే గ్యాప్ ఒక్కొక్క ఎగ్జామ్కి గ్యాప్ ఉంటుంది కదా. సో ప్రిపరేషన్ టైంలో ఇంగ్లీష్ ట్రాన్స్క్రిట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వచ్చాను. వచ్చిన తర్వాత స్క్రీన్ టెస్ట్ జరిగింది. అప్పుడు లక్కీలీ ఐ విన్ టు దిస్ ప్రాజెక్ట్ అనమాట సార్. నన్ను అన్ని రసాలు ఒకసారి ఏడుపు కోపం అన్ని క్యారెక్టర్ చెప్పారు ఫస్ట్. ఏం చెప్పలేదు చెప్పలేదు నాకు తెలుసు. ఏం చెప్పలేదు. సరే ఏస్తా నువ్వు ఓకే అమ్మా, మనం నెక్స్ట్ డే నుంచి చూద్దాం ఎగ్జామ్స్ అయిపోయి వచ్చుకోవాలి అన్నాను. అంతలో ఎగ్జామ్స్ బాగా రాసామని చెప్పారు. ఓకే ఎగ్జామ్స్ అయిపోయినాయి, నెక్స్ట్ ఒక 1 వీక్ గ్యాప్లో మళ్ళీ కలిసాం సార్ని. నీకు గల్ఫ్ గురించి ఒక బుక్ ఇస్తాను నువ్వు అంటే గల్ఫ్ కంట్రీస్ గురించి ఒక బుక్ ఇస్తాను అది చదివేసా అన్నారు. బుక్ ఇవ్వలేదు నాకు. సో సార్తో అంటే ఫస్ట్ డే ఇలా షూట్లోకి రా డైరెక్ట్గా ఒక షూట్కే నాకు స్క్రీన్ ఐ మీన్ అట్లీస్ట్ ఒక ఈరోజు షార్ట్ అని ఏం చెప్పలేదు. సో అంత ఫాస్ట్ ఫాస్ట్ ఆడిషన్లో ఏం చెప్పించారు, ఇవే చేయించారు అంతేనా? ఆడిషన్లో నీ గురించి మాట్లాడు, ఏడ్చి చూపి లేకపోతే కోపం అన్ని రసాలు చెప్పాను కదా. సో అయితే ఫస్ట్ డే షూట్ ఏ సీన్ ఇచ్చారు నీకు? కొంచెం మా గురుగారు కొంచెం బోల్డ్ సీన్ ఉంటాయి, కొంచెం బోల్డ్ గా ఉంటాయి మా గురుగారి థాట్స్ కానీ అవన్నీ నిజాన్ని చాలా కరెక్ట్ గా క్లారిటీ గా చెప్తారు. ఇంటిమేట్ సీన్ అన్నమాట, కొంచెం రొమాన్స్ సార్ అంటే ఓపెనింగ్ ఇంటిమేట్ సీన్ స్టార్ట్ చేశారా నాకు అది చాలా ఫస్ట్ లోనే అంతే కష్టం అనిపించింది. ఇది నా ఫస్ట్ ఇది కాబట్టి సో ఐ కుడెంట్ మేక్ ఇట్ ఓపెన్లీ. నెక్స్ట్ డే సార్ అన్నారు సరే ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ డే అదే షార్ట్ లాగా తీద్దాం అన్నారు. నెక్స్ట్ డేకి సార్ నాకు అంటే ఇట్స్ ఓకే చేతను కూడా నాకు చెప్పడం జరిగింది. ఇట్స్ ఓకే ఇట్స్ జస్ట్ అన్ యాక్టింగ్ అని కూల్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ ఉంది కదా మనం తెలుగు తమిళ మలయాళం ఈ తెలుగు ఎలాగో చేసేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. తమిళ్ ఎక్కువ ఇబ్బంది పడ్డావా మలయాళం ఎక్కువ ఇబ్బంది పడ్డావా? యాక్చువల్లీ నాకు తమిళ్ మలయాళంలో కూడా నేను తమిళ్ అమ్మాయినే కాబట్టి సో నాకు తమిళ్ వచ్చు. ఓకే తమిళ్ నాకు ఈజీయే. సో తమిళ్ అంత ఇదిగా నాకు ఇన్ఫాక్ట్ తెలుగే కష్టంగా అనిపించింది ఆ వర్డ్స్ అవన్నీ. బట్ తమిళ్ కొంచెం కష్టంగా అనిపించిందా? చూడండి తెలుగు అమ్మాయి హీరోయిన్ గా పరిచయం చేస్తే తెలుగు కష్టంగా ఉందంట. తమిళ్ కూడా ఈజీగా అనిపించిందని చెప్తాను. ఓకే సో దీంట్లో నీకు బాగా డిస్టర్బ్ చేసిన సీన్ కానీ అంటే ఇది మన గల్ఫ్ కష్టాలన్నీ మనకు అన్ని మనం కానీ చూపించారు కదా సార్, మనకి అన్ని స్టోరీ చెప్పడం కానీ వెళ్తున్న కొద్ది మనం స్టోరీ చెప్పకపోయినా వి అండర్స్టూడ్. సో ఇదంతా ఇక్కడ నుంచి మనల్ని మైగ్రేట్ చేసుకుని అక్కడ కష్టం. సో నిన్ను బాగా ఇబ్బంది పెట్టిన సీన్ కానీ నిన్ను ఆ ఇన్సిడెంట్ ఇంటికి తీసుకెళ్తాం కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ మన ఇంటికి తీసుకెళ్తాం అవి మనం ఉండిపోతాయి. అలా ఉండిపోయిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా సినిమాలో? ఒకటి చాలా
నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక సీన్ అది దిగ్విజయ్ సార్ తో ఆయనతో సీన్ ఒకటి ఉంది. అది నేను అప్పుడే నాట్ టెలింగ్ ద సీన్, అంటే వాష్రూమ్ నుంచి వచ్చింది అంటే మొలెస్ట్ చేయడం జరుగుతుంది కదా, ఒక షేక్ వచ్చేసి ఒక మొలెస్ట్ చేయడం జరుగుతుంది, అందులో కొట్టడం జరుగుతుంది, లక్ష్మిని కొట్టడం జరుగుతుంది. అది నేను నాకు పర్సనలీ ఐ నెవర్ నేను ఎప్పుడు చూడలేదు అలా అలా ఇంత ఘోరంగా కొడతారో. అది కూడా ఒక అమ్మాయిని దట్ టూ షీస్ ఆఫ్ మై ఏజ్ అండ్ వి హావ్ సీన్ మెనీ వీడియోస్ కూడా వన్ షూటింగ్ అవుతుంటే కూడా చాలా ఇన్సిడెంట్ జరిగే అలా రియలిస్టిక్ గా నాకు ఆ సీన్ జరుగుతున్నప్పుడు నాకు నాకు బాగానే పడ్డాయి. ఐ మీన్ అప్పుడు నాకు తలకు కూడా తగిలింది అనమాట నిజంగానే. ఐ మీన్ ఆన్ ద షార్ట్ అప్పుడు నీకు చాలా చాలా ఏడ్చే సీన్లు ఉన్నాయి కదా సినిమాలో, అందుకే ఆడిషన్ అది పెట్టారు నాకు అర్థమైంది. సో ఏడం అన్నారు. సో అయితే నేను అడగలుగుతుంది ఏంటంటే, నువ్వు నిజంగా గ్లిజరిన్ వేసుకోకుండా కానీ జనరల్ గా ఒక సీన్ లో నిజంగా ఏడిపోతున్న సీన్లు ఏమైనా ఉన్నాయా? ఆ సీన్ కేనా? ఎందుకు దెబ్బలుగా లేకపోతే ఆ సీన్ కి ఇంపాక్ట్ వచ్చా? ఇంపాక్ట్ వచ్చింది నిజంగానే కొట్టేటప్పుడు లైక్ ఐ విల్ లైక్ స్టాప్ ఇట్ ప్లీజ్. సో నెక్స్ట్ చేతన్ కూడా ఫస్ట్ టైం, ఐ మీన్ ఫస్ట్ టైం కాదు, చూసే వాళ్ళు కూడా మరీ ఇట్లా కొడతారా అనేసి ఒక నిజమైన ఫీల్ వచ్చింది. షూటింగ్ మధ్యలో కూడా చాలా వీడియోస్ చూసాం దుబాయ్ ఉన్నప్పుడు. ఇంకొకటి వచ్చేసి చేతన్ తో మా మదర్ గురించి చెప్తుంటాను, అక్కడ కూడా నేను ఏడ్చాను నిజంగానే. లైక్ సో చేతన్ కూడా నీకో యాక్టర్, సో చేతన్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? అంటే హీస్ ఆల్రెడీ ఒక సినిమా చేస్తున్నారు రోజులు మారాయి అని ఒక ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి. సో నాకు పక్కన నేను ఏం ఈ షార్ట్ కూడా పక్కన నుండి చెప్పాడు, లేదు నువ్వు ఇలా చేసి చూడు అని ట్రై చేసి చూడు అని కూడా చెప్పాడు. సో హీ హెల్ప్ మీ. సజెషన్స్ ఎవరికైనా చేతన్ గానీ ఎవరికైనా? యా చేతన్ కి చెప్పాను. ఐ మీన్ ఆన్ అంటే ఎలా తినాలి అదా లేకపోతే యాక్టింగ్ వైజ్? యాక్టింగ్ వైజ్ అని కాదు, నాట్ అంత ఇవేం కాదు. లైక్ ఏ ఇలా సార్ ఇలా చెప్తున్నారు కదా అంటే సార్ మీటర్ కరెక్ట్ గా అర్థమైపోతుంది. ఎక్కడ ఉంటాడు కదా సార్, మీటర్ కరెక్ట్ గా అర్థమైంది, లేదు సార్ ఇలా చెప్తున్నారు సరిగా విను అని. అండ్ నీకు చేతన్ తో పాటు దిగ్గితో కూడా మంచి 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 దిగ్గి విలన్ కాబట్టి సినిమాకి దిగ్గితో కూడా మంచి మేజర్ సీన్స్ దిగ్గి నాకు కొట్టడంలోనే ఉన్నాయి కదా. సో వర్కింగ్ విత్ దిగ్గి ఫస్ట్ టైం ముంబై థియేటర్ యాక్టర్ ఫ్యాబులస్. ఐ మీన్ అంత ఐ మీన్ హీస్ ఆల్రెడీ హీ హ్యావ్ డన్ మెనీ ఫిలిమ్స్ కదా మరాఠీలో అండ్ ఆల్. సీనియర్ యాక్టర్ వర్క్ చేయడం నిజంగా చాలా విషయాలు నేర్చుకోవచ్చు నేను. అందరిని చూసి నా ఫస్ట్ ఫిలిం రియలీ బ్లెస్డ్. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఐ మీన్ ఆయన చేసే దీన్ని బట్టి అలా చూస్తూ ఉండిపోవచ్చు. యూ కెన్ లెర్న్ మెనీ థింగ్స్ రియలీ. విషయానికి వస్తే తీర్థా అగైన్ తీర్థతో నీకు నీ రూమ్మేట్ ఏమో ఒక తీర్థ. సో తీర్థకి నీకు కూడా మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకోవడం కానీ నిజంగానే ఆ ఎమోషన్ కలిసినప్పుడు కూడా ఉంటుంది తనతో చాలా మంచి. బట్ నాకు పర్సనలీ ఫిలింలో ఎలా ఉంటుందో బయట కూడా తన నాతో అలాగే ఉంటుంది. నిజమైన ఒక రిలేషన్షిప్ ఉంది సిస్టర్ అండ్ యునో సిస్టర్ బాండింగ్. సో నిజంగా షీఈ్ ఆల్సో సీనియర్ యాక్టర్ చెప్పొచ్చు. ఐఎమ్ బ్లెస్డ్ వర్కింగ్ విత్ దెమ్ ఆల్. సో నెక్స్ట్ అవును మొన్న నేను ఒక ఇంటర్వ్యూ చూశాను, మై డ్రీమ్ వర్కింగ్ విత్ పవన్ కళ్యాణ్ తో వర్క్ చేయలేదు నా డ్రీమ్ అని అన్నావు చూశాను. పవన్ కళ్యాణ్ వర్క్ చేయలేదు ఎవరికైనా ఉంటుంది. సో నెక్స్ట్ మన ప్రొడ్యూసర్ గారు అండ్ ఆయన నీతో ఫస్ట్ ఆయన ఎక్కువ ఎవరితో మాట్లాడరు దుబాయ్ లో అందరం పిక్నిక్ కదా దుబాయ్ దుబాయ్ ఎపిసోడ్ పెద్ద పిక్నిక్. సో చెప్పాలంటే మా రవీంద్ర బాబు సార్ అండ్ శ్రీ శివరామ్ సార్ మన కెమెరామెన్ గారు సునీల్ సార్ నన్ను ఒక డాటర్ లా చూసుకున్నారు. నిజంగా ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అన్నమాట, కమింగ్ ఫ్రమ్ మై హార్ట్. శివరామ్ సార్ చాలా యంగ్, ఎంత ఇది ఉన్నా మాత్రం ఆయన అలా కష్టపడుతూనే ఉంటారు. ఆయన ఎంత ప్రెషర్ ఉన్నా అలాగే కూల్ గా ఉండి ఒక చాయ్ తాగి అలా నీట్ గా అందరినీ కూల్ చేస్తూ ఉంటారు. నాకైతే డాక్టర్ బాండింగ్ ఉంది ముగ్గురుతో నిజంగా. నాకు సీ దెమ్ లైక్ అమ్మా అండ్ ఈవెన్ బాపిరాజు సార్ ఐ షుడ్ 4 మెంబర్స్ నన్ను చాలా బాగా చూసుకున్నారు నిజంగా మంచి ప్రొడక్షన్ లో. ఎందుకంటే నేను ఎలాగో ఈ ఫ్యామిలీ కాబట్టి మాకు వీళ్ళందరి గురించి తెలుసు. అండ్ నువ్వు చెప్పాలంటున్నా
నాకంటే నేను నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అందరూ అండ్ ఈవెన్ ఎవ్రీ పర్సన్ అంటే మన లైట్ బాయ్ నుంచి అమ్మ నీకు వద్దు నువ్వు ఇలా పక్కకి వెళ్ళు నీ ఫేస్ ఇదైపోతుందని ప్రతి ఒక్కటి డీటెయిల్గా అండ్ ఈవెన్ ఫుడ్ పెట్టే వాళ్ళ దగ్గర నుంచి క్లియర్గా ప్రొడక్షన్ వాళ్ళందరూ చాలా చక్కగా చూసుకున్నారు నన్ను ఒక డాటర్ లాగా. So I'm really blessed to be part of this production and this film. So manaki ekku scene levu kada santosh ki man muggur ki oka nalguru unna scene lo so working with me and santosh first nalguru tho right nak meetha unna scene navutune untaru and comedy what we say esindi endo gattiga ledhu but seriously ఫట్ ఫట్ మన పంచ్లు వస్తూ ఉంటాయి కదా ఇట్స్ లైక్ నిజంగా మనం బాగా ఎంజాయ్ చేసాము. ఎప్పుడెప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు వస్తుందో నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు వర్క్ చేద్దాం వెంటనే చాలా ఎగ్జైటెడ్. ఫస్ట్ టైం కూడా నేను చెప్తున్నా కదా సో గల్ఫ్ చాలా ఎక్కువ రోజులు చేసాం ఎందుకంటే మా గురుగారు ఒక ప్రాజెక్ట్ గురించి ఇన్నాళ్ళు సస్టైన్ చేయరు దాన్ని దీని గురించి చాలా కేర్ తీసుకుని చాలా నీట్గా దాని గురించి బాగా రీసెర్చ్ చేసి 2 ఇయర్స్ బాగా రీసెర్చ్ చేసి సినిమా చేశారు. ఎస్ అండ్ నీకు తెలియదు చాలు నేను ఆడియో ఫంక్షన్లో ఇప్పుడు మా దాన్ని క్లారిఫై చేసుకోలేదు ఎందుకంటే నేను తనకి స్లిప్ అయింది అది నాకు ఏ నేను ఒకటి చెప్తా ఉంటాను జనానికి ఇంకోలా వెళ్ళింది. నేనేమన్నానంటే సార్ తిరిగిన దానికంటే సార్ ఎక్కువ తిరిగారు సినిమాలు ఇంకా తక్కువ చూపించారు అన్నది నేను చెప్పాను అది మాట్లాడేసరికి ఏదో అవుతుంది కింద జనాలు కూడా ఏదో అన్నారు నన్ను. సో నెక్స్ట్ నీ ఎక్స్పీరియన్స్ ఇంకా మంచి మంచి మెమొరబుల్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? మన గల్ఫ్ లో శాండ్ సీన్ ఒకటి ఉంది కదా అది అల్టిమేట్ లైక్ ఐ మీన్ ఎంజాయ్ చేస్తూ అది మెమరీస్ కూడా ఓ మై గాడ్. బట్ నాకు సీరియస్లీ ఏం ఎక్స్పీరియన్స్ అది శాండ్ లో మనం అక్కడి నుంచి నడుచుకుంటూ అది డ్రోన్ షాట్ కాబట్టి మనకి ఏం తెలియలేదు కాబట్టి గురుగారు వాళ్ళకి అప్పుడు మీరు వేసే పంచులు కాదు చేతన్ మామూలుగా అయితే ఆ సీన్ లో ఎండలో వెళ్ళిపోతున్నాడు సార్ ఏమో మీ ఇంత అమ్మాయిని పట్టుకున్నాడు అంటే అక్కడే వెళ్ళిపోతున్నాడు. సో యా నెక్స్ట్ జోక్స్ అబౌట్ సినిమా గురించి వస్తే ఇంకెవరు నీకు బాగా సినిమాలో బాగా కరెక్ట్ అయింది కానీ జనరల్ గా సీన్స్ లో కానీ యు గైస్ హావ్ వెరీ గుడ్ టైం అనుకుంటా సీన్స్ అన్ని మోస్ట్ ఆఫ్ ది సీన్స్ నాకు తీర్థ ఇంకా చేతన్ తోనే ఎక్కువ ఉన్నాయి మోస్ట్లీ. అవును సో ఆబ్వియస్లీ హర్ చేతన్ తో వర్క్ చేయడం ఎలా ఉంది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది సీన్స్ మీ ముగ్గురే ఉన్నారు కదా. సో నేను చేతన్ సంతోష్ అండ్ మా గ్రూప్ అంతా ఉంటది కదా మేం గ్యాంగ్ అంతా బాయ్స్ గ్యాంగ్ అంటే ఎలా ఉంటుంది మేము ఒక అంటే చేతన్ అందరం చిల్లే కదా అంటే బట్ యా అండ్ చేతన్ నా చిన్నప్పుడు హీరో నా ఫస్ట్ మూవీ సార్ దగ్గర వర్కింగ్ విత్ చేతన్ సంతోష్ మేము అందరం బాగా ఎంజాయ్ చేసాము మాకు ముగ్గురికి ఒక బాండింగ్ కూడా ఉంటుంది కదా సినిమాలో మేము ముగ్గురం కలిసి ట్రావెల్ చేయడం దాని తర్వాత నీకు మీ ఇద్దరిని కలపాలంటే మేము స్ట్రగుల్ అవ్వడం సో ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ ప్రాసెస్లో మేము ఎక్కువ కష్టపడలేదు మమ్మల్ని సార్ కూడా అలాగే కూల్ చేశారు కాబట్టి అండ్ సీన్ కూడా అలాగే ఉన్నాయి జనరల్గా ఒక యూత్ మనందరం ఎలా ఉంటాం బయట జనరల్గా గల్ఫ్ వెళ్తే నిజంగా మేము గల్ఫ్ వెళ్తే లేబర్ క్యాంప్ అంతా వెళ్ళారు ఐఎమ్ నాట్ అలౌడ్ టు కమ్ ఇన్ సైడ్ లేబర్ క్యాంప్ అప్పుడైతే డోంట్ ఆస్క్ మీ అసలు మేము ఎంత భయపడ్డాము చాలా భయపడ్డాము ఏమంటే కిందకి దిగితే కూడా వద్దుమా నైట్ షూట్ కదా. అవును అక్కడ అంతా ఏంటి వెళ్ళి మాకు ఒక 1 అవర్ 1.5 అవర్ టైం ఉంది 1 అవర్ కూడా 1 అవర్ లో షూట్ వెంటనే అయిపోయింది నేను పడుకునే సీన్స్ అన్ని లేబర్ క్యాంప్ లో అలా తెలియకుండా వెళ్ళి షూట్ చేసి వచ్చాము. అక్కడ సార్ ఫేజ్ లో ఫస్ట్ టైం నేను భయం చూసాను ఇన్ని ఇయర్స్ లో ఎందుకంటే ఏదైనా అయితే చాలా ప్రాబ్లం కదా అక్కడ ఇక్కడ అంటే వీ కెన్ మేనేజ్ కానీ సో అక్కడ మనం 1 అవర్ లో మేజర్ సీన్స్ నేను చేతను ఫోన్ కట్స్ అవన్నీ తీయడం దాని తర్వాత లోపల మాది కుకింగ్ సీన్స్ మేము స్నానం చేయడం ఆ సీన్ అన్ని చేసేటప్పుడు నిజంగా నాకు భయం వేసింది బాబు గర్ల్ ఫ్రెండ్ నిజంగా ఇక్కడ ఉంచేస్తారేమో అనిపించింది పట్టుకుని దొరికితే బిహేంద బాస్ నో దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ అక్కడ అంతే కదా మరి మనం పర్మిషన్ తీసుకోకుండా షూట్ చేసి వచ్చామంటే మరి భయం వేస్తుంది కదా. సో అలా ఫటాఫట్ చేసి అదొక మంచి ఎక్స్పీరియన్స్ అవును మరి అక్కడ వస్తే ఏదైనా ప్రాబ్లం కదా లేబర్ క్యాంప్ లో మరి అక్కడ అమ్మాయిలు ఉండకూడదు కదా మరి మనం సఫారీ మనం అనుకుంటూ ఉన్నాం కదా సఫారీ సీన్ నిజ సఫారీ అరే
మన జీప్ కిందకు అది ఎలా మర్చిపోతాను. వెళ్ళేటప్పుడు రూట్ గుర్తుంది, అతను కూడా వచ్చేటప్పుడు రూట్ గుర్తులేదు. అండ్ నువ్వు చెప్పు నీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది, ఇదంతా నేను అడగడం మర్చిపోయాను. నీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? సో ఓకే, నేను లక్ష్మి అనే క్యారెక్టర్ నాది గోదావరి జిల్లా అమ్మాయి. ఇక్కడ నుంచి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక తెలంగాణ అబ్బాయితో ఒక లవ్ స్టోరీ, అండ్ నాట్ ఓన్లీ లవ్ స్టోరీ, అన్ని షేడ్స్ ఉన్నాయి ఇందులో. షీ సో ఇన్నసెంట్, సో బబ్లీ, సో కామ్. ఐ మీన్ ఆ ఇన్నసెన్స్లోనే దెన్ కమ్స్ ద రొమాన్స్ అండ్ ఆల్. అన్ని ఫిలింలో కూడా మనకి అన్నీ ఉన్నాయి, ఫ్యామిలీ బాండింగ్ కానీ, ఒక్కొక్క క్యారెక్టర్తో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం. సో ఓకే కూల్. అండ్ మనం పారిపోయేటప్పుడు ఒక చోట ఆగుతాం, ఇక్కడ ఒక ఫిల్మ్ షీట్ లో షూట్ చేసాం, అమ్మాయిలు ఒక చోట. ఓకే ఓకే, అక్కడ సీన్ అది ఓకే. ఇప్పుడే చెప్పలేను, చెప్పకూడదా? ఇప్పుడే చెప్పలేను, చెప్పకూడదా? చెప్పలేను. సో అక్కడ బాగా కష్టపడ్డావు అంట కదా చేయడానికి. అదర్తో మాట్లాడడం లైక్ అప్పుడు అవును అక్కడే. ఎస్ ఐ రిమెంబర్. నేను చెప్పట్లేదు సినిమా చూడ ఎలాగో ఆడియన్స్ సినిమా చూస్తారు, కానీ నేను ఎలాగో చూస్తాను, మనం చూడకుండా ఉంటాం మన సినిమా. సో నీకు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా కమిట్ అయ్యావా? ఇంకా లేదు, స్టోరీస్ వింటున్నాను సీరియస్, అంటే కొంచెం మార్చ్ తూచి వెళ్దామని. మా గురుగారి దగ్గర పడ్డా కదా, మంచి ప్రాజెక్ట్స్ వచ్చాలి. ఓకే, ఇప్పుడు మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? మీ చిన్నప్పటి నుంచి యాక్టింగ్ లో ఉన్నారన్నారు కదా, ఫ్యూచర్ లో ఇంకా యాక్టింగ్, ఐ మీన్ యాక్టింగ్ చేస్తారా? నేను పుట్టి పెరిగిన సినిమాల్లో కాబట్టి. వాట్ ఆర్ యువర్ అంటే అంటే చిన్నప్పటి నుంచి మన మైండ్ సెట్ అంతా మారుతూ వస్తుంది కదా. యా యా, అంటే చిన్నప్పుడు చాలా అనుకుంటాం హీరో అయిపోవాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి, ఇంకా ఆ క్యారెక్టర్ చేసేయాలని ఉంటుంది కదా. సో అలా నేను అనుకున్న ప్రాసెస్లో వచ్చిన సినిమాయే ఒక రొమాంటిక్ క్రైమ్ కదా. ఎందుకంటే నాకు ఎక్కువ నెగిటివ్ షేడ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఆమె బేసిక్లీ ఆమె కల్ట్ ఆ కల్ట్ అదంతా ఎక్కువ ఉంటుంది అనమాట. డార్క్నెస్ ఎక్కువ చాలా ఇష్టం, ఆ క్యారెక్టర్స్ చాలా ఇష్టం నాకు. సో ఆ నెగిటివ్ షేడ్స్లో మనం ఎక్కువ ప్రజెంట్ చేసుకోవచ్చు అన్నది నా ఇన్నర్ ఫీలింగ్, నా పర్సనల్ ఒపీనియన్ అది. అది కాకుండా ఆ ప్రాసెస్లో వచ్చిన ఒక రొమాంటిక్ క్రైమ్ కదా. దాని తర్వాత అంటే నవ్వుతూ చూసా అలా వచ్చిందంటే నేను బాగా చేసినట్టే కదా. సో అసోయా, సో అలా నవ్వుతూ ఒక అమ్మాయిని భయపెట్టడం కానీ చేయించారు సార్ నా చేత, చాలా బాగా అనిపించింది నాకు. అండ్ నేను చాలా సాటిస్ఫైగా చేసిన సినిమా అది ఒక్కటి ఇప్పటి వరకు. అండ్ దాని తర్వాత ఇంకా చాలా చేసాను మధ్యలో. అండ్ నాకు అలాంటి నెగిటివ్ షేడ్స్ ఉన్నావు కానీ అంటే ఒక ఎందుకంటే నా థింకింగ్ కానీ నేను ఎక్కువ ఒక ట్రాన్స్లో ఉంటాను నేను ఎప్పుడు. నేను ఎక్కువ లోనర్ అనమాట బాగా. సోలో రైడ్స్, సోలో ట్రావెలింగ్ అన్నీ బాగా ఇష్టం నాకు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు దాకా ఫార్చునేట్లీ అవన్నీ అవ్వలేదు ఇప్పటి వరకు. సోలో ట్రావెలింగ్ ఒకసారి వెళ్ళాయనుకుంటా మేబీ, బట్ ఆ ట్రావెలింగ్ అదంతా నాకు ఇష్టం. ట్రావెలింగ్లో నాకు చాలా థాట్స్ వస్తాయి అనమాట, ఈ క్యారెక్టర్ చేయాలి మనం, ఇలాంటివి చేయాలి. ఆ థాట్స్ నేను ఆ స్టోరీస్ చెప్తే ఎవరు నాతో మాట్లాడరు. సో అందుకని ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ చేస్తాను అనమాట నేను. ఓకే, మన గల్ఫ్కి మీకు అర్థమైన అబ్రివేషన్ ఏంటి అంటే నాట్ అబౌట్ సరిహద్దులు దాటిన ప్రేమ? ఆ సరిహద్దులు దాటిన ప్రేమ కదా మీది. నాట్ అబౌట్ దట్, మన స్టోరీ వినగానే నువ్వు స్టోరీ విన్నావా? స్టోరీ నాకు చెప్పరు కదా గురుగారు, ఆబ్వియస్లీ. సో వెళ్తున్న కొద్దీ నా క్యారెక్టరైజేషన్ వచ్చి, నా క్యారెక్టర్ పేరు వచ్చి అన్నవరం. అండ్ ఒక పల్లెటూరు నుంచి డబ్బులు సంపాదించడానికి అందరిలాగే వెళ్ళి అక్కడ సెటిల్ అవుతాడు అనమాట. సో అక్కడ అతని ప్రాబ్లమ్స్ ఏంటి, ఇతనికి ఒక ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. సో ఆ ఎమోషనల్ అంత మంచి హార్డ్ ఫ్లాష్ బ్యాక్ ఉన్నా అవన్నీ మనసులో ఏం పెట్టుకోకుండా అందరినీ నవ్విస్తూ బాగా ఎంజాయ్ చేపిస్తూ కొంచెం సినిమాలో కొంచెం ఫన్ ఉండే క్యారెక్టర్ అనమాట. ఎప్పుడో ఏదో ఒకటి గురుగారు మంచి క్యారెక్టర్ రాస్తారు, దీంట్లో కూడా అలాగే మంచి క్యారెక్టర్ రాశారు నాకు. ఇట్స్ లైక్ మై ఫ్యామిలీ అంతే, అంతే. ఇట్స్ లైక్ మై ఫ్యామిలీ, నేను చెప్పినా కదా. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, నన్ను సార్ నేను నిక్కర్లు వేసినప్పటి నుంచి సార్ నన్ను చూస్తున్నారు, మా ఇంటి పక్కనే ఉండేవారు. ఇది చాలా ఇంటిలో చెప్పి చాలా సార్లు మాట్లాడుకున్నాం ఇది.
సో సునీల్ సార్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే ఈజ్ లైక్ మై గురు. ఎందుకంటే నాకు మంచి బ్రేక్ ఇచ్చింది ఆయనే ఫస్ట్. నేను ఎంత ట్రై చేస్తున్నా ఒక ఒక్కసారి పిలిచి ఆడిషన్ అడిగారు. సో నువ్వు దీంట్లో పాజిటివ్గా చేస్తావు నెగిటివ్గా చేస్తావు అంటే సార్ ఐ లవ్ నెగిటివ్ అంటే. సో అక్కడి నుంచి ఇప్పటికీ కొంతమంది నన్ను మీరు రొమాంటిక్ అనుభవాలు చేశారు కదా అని ఎప్పటికీ అడుగుతారు, కానీ వేరే సినిమాలు ఏది అడిగారు నన్ను. సో అంత మంచి రికగ్నిషన్ వచ్చింది నాకు. సో యా, ఈజ్ లైక్ మై గాడ్ ఫాదర్. సో మీ దుబాయ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. దుబాయ్ ఎక్స్పీరియన్స్ నీవైతే అందరం కలిసి ఉన్నదే కదా. పర్సనల్ గా మెమొరబుల్ అంటే సార్ నన్ను ఎప్పుడు అంటారు నువ్వు ఎప్పుడు పని చేయవు అసలు టైంకి రావు అది రావు ఇది రావు అంటారు, కానీ నేను ఎప్పుడు టైంకి వస్తాను సార్ నన్ను చూడరు. నువ్వు ఎప్పుడు పని చేయవు సీరియస్ గా ఉండవు అంటారు. బట్ దుబాయ్లో మాత్రం సార్కి బాగా హెల్ప్ చేశాను, బాగా ఇచ్చేసాను, అదొక సాటిస్ఫాక్షన్ నాకు. మన కేరళ షూట్ లో ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారు నన్ను వదిలేసి మీరందరు కలిసి వెళ్ళారు. ఐ వాంట్ టు, నేను వెయిట్ చేశాను మీరు రాలేదు. అట్లీస్ట్ పిలవాలి కదా. అయ్యో పిలవలేదా? లేదు లేదు, అయితే మర్చిపోయి ఉంటాం సారీ. అంటే బాయ్స్ బ్యాచ్ అలా సరదాగా వెళ్ళి ఏదో అలా ఎంజాయ్ చేస్తాం. ఏం చేస్తాం, పార్టీ చేసుకుంటాం వెళ్ళి. ఎవరైనా ఏం చేస్తారు వెళ్ళి. వి హ్యాడ్ బ్యాక్ వాటర్స్ కి వెళ్ళాము. వచ్చేటప్పుడు యాజ్ యూజువల్ గా మన చేతను ఫుడ్ అంటాడు కదా, ఫుడ్ వి హ్యాడ్ తర్వాత సమ్ డ్రింక్, కపుల్ ఆఫ్ డ్రింక్స్ అలా వచ్చేసి వచ్చేసాం. యా, చాక్లెట్ ఇవ్వలేదా అంటే ఈ సినిమాలో అలాంటి క్యారెక్టర్ కాదు కదా. చాక్లెట్ ఇవ్వలేదు కానీ ఒక సీన్ ఉంటుంది బాగుంటుంది, మంచి సీన్ ఉంటుంది. అలాంటి దానికి దీనికి లింక్ అప్ అయ్యేది అలాంటిది ఒకటి రాశారు, బాగుంటుంది. మేబీ అది సెన్సార్లు వెళ్ళకుండా ఉంటే. పిఎస్పీ ఆబ్వియస్లీ పేర్లోనే కళ్యాణ్ ఉంది, అనిల్ కళ్యాణ్. హీరోయిన్ అంటే చాలా పెద్ద లిస్టే. సరే డింపుల్ మా శ్రావ్య ఫిల్మ్స్ లో లాంచ్ అయింది కాబట్టి నా ఫేవరెట్ హీరోయిన్ మా డింపుల్. ఇప్పుడు ఇప్పటి నుంచి ఇప్పుడు ఇప్పుడు సినిమాలో ఒక సీన్ ఉంటది అన్నమాట. నేనా ఇప్పుడు ఎందుకు, మనం సినిమాలో చేసాం కదా ఇక్కడ ఎందుకు. సినిమాలో ఒక సీన్ ఉంటది, ఆ సీన్ ఎంతవరకు న్యాయం చేసామో జనాలు చూడాలి. మరి ఒక్కొక్క సీన్ లో ఒక్కొక్కరిది అలాగా మిమిక్రీ చేస్తూ వస్తూ ఉంటా అనమాట. పిఎస్పీకి తర్వాత జయప్రకాష్ రెడ్డి లేదు లేదు ఇప్పుడు చేయకూడదు, అదే సరిగా రాలేదని చెప్పి చాలా బాధపడుతున్నాను నేను, ఇంకా బాగా చేయాల్సిందని. సో ఆయనలా మనం ఎవరు చేయలేం కాబట్టి, ఆయన భక్తులం కాబట్టి ఏదో అలా చేసాం గురుగారు అడిగితే. దిగ్గికి నాకు సీన్ లేకపోయినా దిగ్గి నేను హీజ్ లైక్ మై బ్రదర్ అనమాట. నేను దిగ్గి మా ఇద్దరికి ఒక బ్రదర్ కంటే ఎక్కువ పెద్ద, అది ఇంకో వేరే రిలేషన్షిప్ నాది దిగ్గిది, దానికి పేరు కూడా లేదనమాట, అంత క్లోజ్గా ఉంటాం మేము. అండ్ త్రూఅవుట్ ద టీమ్, త్రూఅవుట్ మేము సినిమాలో లేకపోయినా దిగ్గి ఒకవేళ ఇక్కడ లేకపోయినా మేము ఫోన్లో మాట్లాడుకుని వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఆ సీన్ ఎలా వచ్చింది, సీన్ గురించి ఇప్పుడు ఇంతసేపు సినిమా గురించి మాట్లాడుకుంటాం ఇద్దరం కలిస్తే, వేరేదేమి ఉండదు. సో సినిమాలో మొత్తం మోస్ట్ మెమరబుల్ అంటే నాకు దిగ్గి, నాకు సీన్ లేకపోయినా దిగ్గితో టైం స్పెండ్ చేసి మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ఓకే, మరి మనం ఇందులో యాక్ట్ చేసాం కదా, లైక్ గల్ఫ్, మీకు నిజంగా ఆ క్యారెక్టర్ ని ఎలా ఫీల్ అయ్యారు? ఎలా నుంచి వచ్చిన క్యారెక్టర్ లైక్ నిజంగా మనిషి ఉన్నప్పుడు లైక్ అదే కదా మనల్ని. అవును, నాకు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు గల్ఫ్ అన్నారు కదా, ఓకే అక్కడ వాళ్ళు అని చెప్పారు కానీ, బట్ నాకు అంత ఇంపాక్ట్ రాలేదన్నమాట. అంత ఎక్స్పెక్ట్ చేసావా? నాకు సార్ చెప్పారు, బట్ ఏంటి ముందు ఇలాగా ఉంటది మంది, మనం అక్కడ వాళ్ళు కష్టాలు అన్ని చూపిస్తున్నాం అనేది నాకు తెలుసు సార్ దేని మీద. అసలు ఇది యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ రొమాంటిక్ క్రైమ్ కథ తర్వాత చెయ్యాలి, డ్యూ టు సమ్ రీజన్స్ అది లేట్ అయింది అనమాట. అంతే, టచ్ వుడ్ నీకోసం వచ్చినట్టుంది అది. సో మామూలుగా అయితే అప్పుడే చేయాలి. నాకు సార్ తెలుసు ఇలాంటి ప్రాజెక్ట్ ఉంటుంది, వీళ్ళ కష్టాల గురించి తీసినారని తెలుసు, దీని మీద రీసెర్చ్ చేస్తున్నారని కూడా నాకు తెలుసు. 1 ఇయర్ షార్ట్ చేయలేరు, అన్నీ తిరిగి వచ్చారు సార్. సో నాకు చెప్పారు కానీ ఓకేలే చేసేయచ్చులే అనుకున్నాను. చేసే కొద్దీ ఆ క్యారెక్టర్ కొంచెం హార్డ్గానే ఉంటుంది, ఎందుకంటే ఒక రూమ్లో 10 మంది పడుకోవడం, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత ఇంకా బాధేసింది.
ఎందుకంటే మనం ఇక్కడ ఏసీల్లో పేరెంట్స్తో హ్యాపీగా ఉంటాం, వాళ్ళు 50 డిగ్రీస్లో 55 డిగ్రీస్లో కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళాం, వాళ్ళ కష్టాలు నిజంగా చూసినారైతే నిజంగా నేను పైకి ఒకసారి ఆకాశం చూసి మా మమ్మీ డాడీ చేసిన అదృష్టం అనుకుంటా. నేను వాళ్ళకి వాళ్ళ దగ్గర పుట్టాను, నేను ఏ ప్రాబ్లం లేకుండా మనందరం హ్యాపీగా ఇక్కడ ఉన్నాము. వాళ్ళు పడే కష్టం అసలు మిగతా వాళ్ళు ఎందుకు మరి అని తెలిసినా సరే వాళ్ళు అక్కడికి వెళ్ళి అలాగే ప్రాబ్లం. మొన్న రీసెంట్గా కూడా మనం చూసాము, న్యూస్లో కూడా వచ్చింది, ఫేస్బుక్లో కానీ ఏదో ఒకటి వస్తూనే ఉంది, తెలుసుకోకుండా అవగాహన లేకుండా వెళ్ళి ఇరుక్కుపోతున్నారు. అండ్ మేము సర్ప్రైజింగ్ పార్ట్ అంటే మేము క్రిమినల్ ప్రేమ కథ చేసేటప్పుడు కూడా, సో అది కూడా మొలెస్టింగ్ దీని మీదే కదా, అది అయ్యేటప్పుడు కూడా మాకు చాలా ఇన్సిడెంట్స్ ఇలాగే అయ్యాయన్నమాట. ఒక గ్రాండ్ ఫాదర్ వాళ్ళ గ్రాండ్ డాటర్ని ఇలా మొలెస్ట్ చేయడం, ఇలాంటి సీన్లు చాలా చూసాము. సో మేము ఆ సినిమా అవుతుంటే కూడా ఇలాంటివి, ఇది గల్ఫ్ చేసేటప్పుడు కూడా ఇలాంటివి చాలా చూసాము. అండ్ చూసి అవగాహన లేకుండా వెళ్ళి సరైన వీళ్ళని పట్టుకోకుండా వెళ్ళిపోయి ఏదో ఒకటి ఇస్తే వెళ్ళిపోవచ్చు కదా అని దొంగ పాస్పోర్ట్లు ఇచ్చేసి అక్కడికి వెళ్ళి ఇరుక్కుపోవడం. అండ్ ఐ విల్ టెల్ యూ, మా ఊరి నుంచి ఒకడు అతను అలాగే వెళ్ళాడు డబ్బులు సంపాదించడానికి, అతనికి వెళ్ళి మోసపోయాడు మొత్తం. మోసపోయేసరికి అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు, అక్కడ రోడ్డు మీదకి వచ్చాడు, హ్యాస్ నో మనీ, డబ్బులు సంపాదించడానికి వెళ్ళాడు. ఇట్లాగే అక్కడ ఏదో సమ్ కన్స్ట్రక్షన్ సైట్ కాకుండా కొంచెం బెటర్ గ్రేడ్లోనే వర్క్ చేయడానికి వెళ్ళాడు, అక్కడ మోసపోయాడు, రోడ్డు మీద ఉంచినాడు. 3-4 డేస్ అయింది, ఎలా రావాలో తెలీదు. అనుకోకుండా బై గాడ్స్ గ్రేస్ అతని ఫ్రెండే అతని కజినే అలా తిరుగుతుంటే వచ్చి హెల్ప్ చేసి, అలా అందరికీ అవ్వదు కదా లక్కీ నిజంగా. బట్ ఆ 1 వీక్ మాత్రం నరకం చూశాడు, ఫుడ్ లేదు, పోలీసులు టార్చర్, రోడ్డు మీద పడుకునేవారు కదా మనలాగా ఇక్కడ, అట్లీస్ట్ స్టేషన్లో పడుకోవడానికైనా. సో అది అలాంటి అవన్నీ చేసినప్పుడు ఇవన్నీ గుర్తొచ్చాయి నాకు. సో ఆ ప్రాసెస్లో నాకు ఆ సీరియస్నెస్ వచ్చింది అప్పుడు క్యారెక్టర్, ఎందుకంటే ఒక సీన్ ఉంటుంది నాది, మన నా దీంట్లో ఒకతను చచ్చిపోతాడు కదా, నేను క్యారెక్టర్ సూసైడ్ చేసి, సో ఆ సీన్ తర్వాత నాకు ఇంపాక్ట్ వచ్చింది, అంటే ఓహో ఇంత సీరియస్ క్యారెక్టర్ ఇంత పెట్టుకుని బయట అందను. అప్పటి నుంచి కొంచెం నేను అలా చేయడం మొదలెట్టా. సో ఇది మా గల్ఫ్ సినిమాకి సంబంధించిన మూవీ విశేషాలు. అండ్ మా డింపుల్ తినని మా సార్ ఇంట్రడ్యూస్ చేశారు, వెల్కమ్ టు ద ఇండస్ట్రీ డింపుల్ వన్స్ అగైన్. అండ్ అక్టోబర్లో ప్లాన్ చేస్తున్నామండి సినిమా, డెఫినెట్గా మీ సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, ఎందుకంటే మా సార్ దీని మీద ఒక 2-3 ఇయర్స్ రీసెర్చ్ చేసి మమ్మల్ని అందరినీ ఇంజెక్ట్ చేసి ఒక్కొక్క క్యారెక్టర్ మాకు అండ్ అలా చేయించారు మా చేత, చాలా కష్టపడ్డాడు నిజంగా. ఇక్కడి నుంచి చెప్పిన మాట ఇది, సో ప్లీజ్ బ్లెస్ అవర్ టీమ్, సినిమా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. వచ్చే రొటీన్ సినిమా అంటే ఇది ఒక సీరియస్ సినిమా కాదే అనుకోకండి, ఒక లవ్ స్టోరీ ఉంటుంది అండ్ ఒక ఫ్యామిలీ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో డెఫినెట్గా మమ్మల్ని మా టీం అందరిని బ్లెస్ చేయండి డింపుల్. ఎస్, ఇది జస్ట్ ఒక ఫిలిం కాదండి, గల్ఫ్ అంటే ఏదో ఫిలిం తీస్తారు కమర్షియల్ ఆస్పెక్ట్లో అని అసలు ఏం లేదు. ఎందుకంటే నిజమైన అందరు ఎమోషన్స్ని, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఎమోషన్ని అటాచ్ అయి ఉంటుంది ఫిలింలో. ఏ ఫిలిం ద్వారా మేము అందరికీ తెలిపేది ఏంటంటే అవగాహనతో వెళ్ళండి, తెలుసుకుని వెళ్ళండి, ఏదన్నా తెలియకుండా కాదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి కష్టాలు పడాల్సిన ఇవ్వండు. ఎందుకంటే యాజ్ ఫిలింలో మేము కష్టాలనే చూపించట్లేదు, 50% గుడ్ సైడ్, 50% బ్యాడ్ సైడ్, 2 సైడ్స్ చూపిస్తున్నాం. అండ్ మా నా క్యారెక్టర్ లక్ష్మి, చేతన్ క్యారెక్టర్ వచ్చేసి శివ, అండ్ అనిల్, ఇలా ప్రతి ఒక్క క్యారెక్టర్లో ఒక్కొక్క ఎమోషన్ ఉంది. డెఫినెట్లీ గో వాచ్ ద ఫిలిం ఇన్ థియేటర్స్.